హలో, నేను విశేష్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల కంటే ఈసారి అనూహ్యమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. జూన్ 4వ తారీఖున యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా రిజల్ట్ ఉంటాయని చెప్పి ఐపాక్ సమావేశంలో ఐపాక్తో ఆయన గెట్ టుగెదర్ లేదా భేటీ అయిన సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత అనేక సంస్థలు చేస్తున్నటువంటి పోల్స్లో లేదా సర్వేల్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైనటువంటి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి పైనీర్ సంస్థ ఆల్రెడీ ప్రతి 15 డేస్కి పైనీర్ సంస్థ వేసినటువంటి సర్వేలను మీ ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు పైనీర్ సంస్థ పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు అనే దాని మీద అంచనా వేసింది. అంచనా వేసినటువంటి వాటిని ఎగ్జిట్ పోల్స్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఒక అనాలిసిస్ ఇచ్చారు పైనీర్ సంస్థ. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్రెడీ చాలా సర్వేలు మేము ముందుంచాను. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ఇది, అనాలిసిస్ ఆఫ్ పొటెన్షియల్ ఎలక్షన్ అవుట్కమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024. సో జరిగినటువంటి పోలింగ్, మే 13 పోలింగ్ జరిగింది, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎగ్జిట్ పోల్ చేశారు. సో పోలింగ్ పర్సంటేజ్ సో 80.39 2019లో అయ్యింది. సో ఇప్పుడు అదే 2014లో 76.68 అయింది. కానీ ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 83% అయ్యింది ఆల్మోస్ట్. ఇది 2024. అదే 2019లో 80.39 2014లో అయినటువంటి పోలింగ్ ఎంతంటే 76.68. 2019లో మనకైంది 80.39. ఇది పోలింగ్ పర్సంటేజ్. సో హయ్యెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇప్పుడు 2024లో. సో దాని ప్రకారం వాళ్ళు వేసిన ప్రొజెక్టెడ్ అవుట్కమ్స్ ఏంటంటే 60% ఓట్ పోల్ అయితే కనుక ఎన్డీఏకి 96 వస్తాయని చెప్పి చెప్పారు. ఇది పోలింగ్ పర్సంటేజ్ కనుక 60% పోలింగ్ అయితే ఎన్డీఏకి 90 అని ఇచ్చారు వాళ్ళ క్యాల్కులేషన్ ప్రకారం. ఎన్డీఏకి వచ్చేటువంటి సీట్లు 96 ఇచ్చారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 79 ఇచ్చారు, వైసీపీకి 79 ఇచ్చారు. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు 60% అయితే కనుక 96 ఇచ్చారు. అదే 65 అయితే కనుక 104 ఇచ్చారు, ఇది ఎన్డీఏ కూటమికి. అదే 70% అయితే 116 ఇచ్చారు. అదే 75% పర్సంటేజ్ ఓట్ పర్సంటేజ్ అంటే 123 ఎన్డీఏకి వస్తాయని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అదే 80% అయితే కనుక 134 ఎన్డీఏకి వస్తాయని చెప్పి ఇచ్చారు. అదే 85కి రీచ్ అయిందంటే అప్పుడు 141 వస్తాయని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారం 83% అయింది, 83% ఓట్ బ్యాంక్ అయింది. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు ఇచ్చినటువంటి టర్న్అవుట్స్ అంటే వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ ప్రకారం ఇప్పుడు 82-83% అంటే 80 అయితే కనుక 134 అన్నారు. 80 అయితే ఇది 80-83 మధ్యలో ఉంది పర్సెంట్, అంటే 83 అయింది ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంటి, ఒకవేళ కనుక 75 అయితే 123 ఇచ్చారు, 80 అయితే 134 ఇచ్చారు. అంటే 83 ఇక్కడ 85 అయింది, 141 అయింది. అంటే మనం అజంప్షన్ ఏం చేసుకోవచ్చు అంటే 134-141 మధ్యలో ఎన్డీఏ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి. అదే మనం ఇక్కడ తీసుకుంటే వైసీపీకి వచ్చేసి 41 నుంచి 34, అంటే 34-41 వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్.
సో ఫైనల్ పోల్ స్ట్రాటజీస్ ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఎన్డీఏ కూటమికి 134-141 వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 34-41 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అనాలిసిస్ చేశారు. సో దీని పర్సంటేజ్ ప్రకారం అంటే పర్సంటేజ్ పోల్ పర్సంటేజ్ పెరిగే కొద్దీ ఎన్డీఏకి ఎక్కువగా సీట్లు వచ్చేట అవకాశం ఉంది, అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎక్కువగా సీట్లు వస్తాయని చెప్పి వీళ్ళు ఇచ్చినటువంటి అజంప్షన్ అంటే ప్రొజెక్షన్స్ కూడా అలానే ఉన్నాయి. ఇదే ఎగ్జిట్ పోల్ కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ద అనాలిసిస్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇంటు ద పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ బిట్వీన్ ద వైఎస్ఆర్సీపీ అండ్ ఎన్డీఏ కోయిలేషన్. హవెవర్ ద యాక్చువల్ అవుట్కమ్ విల్ హింజ్ ఆన్ వేరియస్ డైనమిక్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ ఓటర్ మొబలైజేషన్ ఎఫర్ట్స్, క్యాంపెయిన్ స్ట్రాటజీస్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది, మొబలైజేషన్ ఎఫర్ట్స్, క్యాంపెయిన్ స్ట్రాటజీస్ అండ్ అన్ఫోర్జన్ డెవలప్మెంట్స్. ఇక్కడ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అన్ని రకాలుగా చూసిన తర్వాత ఓటర్స్ యొక్క మూడు పోలింగ్ అంటే ఆ రోజున పోలింగ్ రోజున ఓటేసే రోజున ఓటర్స్ యొక్క మూడు చూసిన తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ 134-141 ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంది, కేవలం 34-41 మాత్రమే వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి అంచనాలు. ఓకే, ఇక్కడ మిగిలినటువంటి సమస్యలు, ఇది పైనీర్ పోల్ స్ట్రాటజీస్. దీన్ని ప్రత్యేకంగా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే దీన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఎలక్షన్ ముందు పోలింగ్ ముందు ఈ సంస్థ చేసినటువంటి సర్వేలను మీ ముందు ఉంచాను నేను. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఈఎస్ఎస్ ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే, ఇది ఏమి ఇచ్చిందంటే ఆల్రెడీ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఇది ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఇక్కడ చూడండి 139 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 139 కూటమికి ఇవ్వడం జరిగింది, ఎన్డీఏ కూటమికి. టీడీపీకి 116, జనసేనకి 18, బీజేపీకి 5, మొత్తం 139. ఎంపీలు వచ్చేసి తెలుగుదేశం 16, బీజేపీకి 4, జనసేనకి 2, టోటల్ 22. సో వైసీపీకి ఇక మిగిలినవి ఇక్కడ మనం చూసుకుంటే 175లో 139 పోతే చూసుకోవచ్చు, అంటే 15:09 పోతే 4. సో ఇక్కడ ఎంపీలు వచ్చేసి వైసీపీకి కేవలం 3 వస్తాయని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి వైసీపీకి ఇక్కడ కూటమికి మాత్రం ఇచ్చారు. ఇక వైసీపీకి వచ్చేసి ఎంత వస్తుంది, 175-139. సో 15 పోతే 6, అంటే 36 ఇచ్చారండి వైసీపీకి. వైసీపీకి 36 ఇచ్చారు. సో మనం చూస్తే కనుక పైనీర్ పోల్ స్ట్రాటజీ ఇచ్చినటువంటి దానికి దీనికి కొంచెం దగ్గరగా ఉందనిపించి అనిపిస్తుంది. సో ఇక్కడ ఎంపీలు కూడా ఇచ్చారు, ఇది ఈఎస్ఎస్ ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇచ్చింది. ఇక్కడ ఇది చూసాం, ఇక్కడ మనం పోల్ పల్స్, పోల్ పల్స్ ఏమిచ్చింది ఆల్రెడీ మీకు ఇంత ముందు కూడా ఒక వీడియోలు చేసిన పోల్ పల్స్. పోల్ పల్స్ అజంప్షన్ ఎలా ఉందంటే 108-116 పోల్ పల్స్ అజంప్షన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48-56. ఇది కొంచెం ఎక్కువ వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కూటమికి 108-116 వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. ఇక ఎగ్జిట్ పోల్స్, రకరకాల సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినటువంటి మూడు సంస్థలు ఇచ్చిన మాత్రం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మనం తీసుకోవడం జరిగింది. ఇవి మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవి. సో దీని ప్రకారం ఇండియా టుడే యాక్సిస్ ఎన్డీఏకి 142-157 వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18-31, అదర్స్ 0-1, అంటే ఒకటి వస్తే రావచ్చు లేకపోతే రావచ్చు. సిఎన్ఎన్ న్యూస్ 18 ఇది 130-145, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30-43 ఇచ్చింది. టైమ్స్ నౌ ఇది యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కొలీడ్ అయి చేసినటువంటి సంస్థ ఇది. ఇది 128-133 ఎన్డీఏ కూటమికి ఇస్తున్నారు, వైఎస్ఆర్సీపీకి 42-47 ఇస్తున్నారు. సో రిపబ్లిక్ ఇది తెలుగుదేశం పార్టీ కూటమికి 111-124 ఇస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51-64 ఇస్తున్నారు. రిపబ్లిక్ సి ఓటర్ ఇది తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ఎన్డీఏ కూటమికి 108-127, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48-67 హైయెస్ట్ ఇచ్చారు ఇది.
రిపబ్లిక్ సిఓటరు హైయెస్ట్ 67 ఇచ్చారు. ఇక న్యూసెక్స్ వచ్చేసి 139 ఎన్డీఏ కూటమికి 139-152 వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23-36 వచ్చే అవకాశం ఉంది. టుడేస్ చాణక్య ఎన్డీఏకి 144-158, వైఎస్ఆర్సీపీకి 17-31 మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇస్తున్నారు. ఇది వైరల్ అవుతుంది ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి. సో నేను ఆల్రెడీ చెప్పాను, పోల్ సంబంధించి పైనీర్ స్ట్రాటజీస్ సంబంధించి పైనీర్ సర్వే అంచనాలు, అలాగే పోల్ పల్స్ అని చెప్పాను, అలాగే ఈఎస్ఎస్ వాటితో పాటు ఇది నేషనల్ సమస్యలు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఎక్కడ కూడా హయ్యెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67, అంతకుమించి లేదు. ఎక్కువగా 40-30 మధ్యలో ఉన్నట్టు ఇస్తూ ఉన్నారు ఎక్కువ సమస్యలు. సో జూన్4 ఏమవుతుంది అనేది చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ వివిధ రకాల సమస్యలు చేసినటువంటి ఈ సర్వేలు, వీటిని ఎగ్జిట్ పోల్స్ అనుకోండి, లేదంటే పబ్లిక్ ఓటర్ వేసిన తర్వాత ఓటర్ 3 అనుకోండి, ఓటు వేసిన తర్వాత ఓటర్ యొక్క అభిప్రాయం అనుకోండి, ఏదన్నా అనుకోండి, బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 100% ప్రభుత్వం మారబోతుంది. అక్కడ నూతన ప్రభుత్వం ఏర్పడబోతుంది, ఎన్డీఏ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40-50 మధ్యలో మ్యాక్సిమం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అన్ని సమస్యలు కూడా ఆల్మోస్ట్ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సిబ్బందితోటి సమావేశం సందర్భంగా చేసినటువంటి ప్రకటన సత్య దూరము అని చెప్పి వీటిని బేస్ చేసుకుంటే అనిపిస్తూ ఉంది. సో జూన్4 ఎవరిది నిజం, జగన్మోహన్ రెడ్డి నిజమా లేదంటే ఈ సమస్యలు నిజమా అనేది చూడాల్సి ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.